హాత్సే హాత్ జోడో యాత్ర సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు శ్రీ రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకొని నా మిత్రుడు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు మల్లో బట్టి విక్రమార్క గారు ఎనిమిది వందల కిలోమీటర్లు మండు టెండలో నడుస్తూ మన మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా అఖండమైన స్వాగతం బలికి గత యాభై సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లా మల్లు కుటుంబాన్ని ఏ విధంగా ఆదరించినో కూడా అదే ఆదరణ అదే అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు జడ్చర్ల మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు నదీం జావేద్ గారు రోహిత్ చౌదరి గారు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ మాతృవర్యులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు మిత్రుడు పెద్దలు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లా ముఖ్య నాయకులు పెద్దలు డాక్టర్ జిల్లెళ్ళ చిన్నారెడ్డి గారు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు వంశీచంద్ రెడ్డి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు శివసేనారెడ్డి గారు ఈ కార్యక్రమంలో అధిరథ మహారథులందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా 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 ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు నిజాం నవాబ్ల నుండి రజాకర్ల నుండి విముక్తి జరిగిన సందర్భంలో హైదరాబాదు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు మన పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం నుంచి మల్లు అనంతరాములు గారు మల్లికార్జున్ గౌడ్ గారు కీర్తి జైపాల్ రెడ్డి గారు సమరసింహారెడ్డి గారు మహేంద్రనాథ్ గారు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు శూరవరం ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా పండుగ సాయన్న లాంటోలు ఈ జిల్లాలో ఎంతోమంది వీరులు ఎంతోమంది గొప్ప పరిపాలన దక్షకులు ఈ జిల్లా నుంచి ఉద్భవించారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండ్రు మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి గొప్ప చరిత్ర కలిగిన ఈ పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగిస్తే అక్కడి ప్రజలు బండకేసి కొడతారన్న భయంతో వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా మనం గెలిపించడం జరిగింది ఆనాడు కృష్ణానది ఉప్పొంగి రెండు వేల పదిలో అలంపూరు అతలాకుతలమైతే ఏటిగడ్డ ప్రాంత రైతులకు మాట ఇచ్చండు నీళ్ళల్లో మునిగి నిరాశ్రయులైన పేదలకు బంజారా లో ఆయన బంగళా అమ్మి పేదలకు ఇండ్లు ఆ ఆయల మాట ఇచ్చిండు అదే విధంగా పది లక్షల మంది వలస పోయిన పాలమూరు బిడ్డలు తట్టపని పారపని మట్టుపని బొగ్గుబాయి దుబాయి వలసలు పోతుంటే ఈ వలసలు చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది నా దుఃఖం ఉప్పొంగుతుంది నా కన్నీళ్లు ఆగుతలేవని ఆ ఇల్ల మాట్లాడే తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదట పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రం పాలమూరు బిడ్డల కోసం రావాలి ఈ పాలమూరు ప్రాంతం ఈ గడ్డ పసిడి పంటలతో పచ్చని పైరులతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఆ మనకు మాటిచ్చాడు ఆయన ప్రాంతం కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లా తిరస్కరిస్తే పాలమూరు జిల్లా ఆదరించి గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ ఈ పాలమూరు జిల్లాకు మిగిలింది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రుల వలస వచ్చినోని మనం ఆదరిస్తే వలస పోయే మనల్ని చంద్రశేఖరరావు గారు నిరాకరించండు నిరాశ్రయులం చేసిండు ఇవాళ ఈ జిల్లాలో వలసలు ఆగలే ఆత్మహత్యలు ఆగలే పంటలు ఎండిపోవడం ఆగలే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆగలే మోటార్లు పేలిపోవడం ఆగలే ఇయాల నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక హైదరాబాద్ లో ఆటోలు నడుపుకుంటుంటే పీజీలు పిహెచ్డీలు చదివిన మా గౌడన్నలు మా యాదవన్నలు మా పద్మశాలీలు మా కుమ్మర్లు మా బోయలు మా ఒడ్డర్లు ఇవాళ రాళ్ళు కొట్టుకొని బతికే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది నిన్నమన్న నేను చూసిన యాదవులకు గొర్రెలిస్తాం గౌడులు ఈదులు తీసుకోవాలి మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి మా ఎరకలోలు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు నేను అడగదలుచుకుని ఈ వేద ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై ఏండ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని పదిహేను వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ అరవై ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానిక ముద్రాజులు చేపలు పట్టడానిక గౌడన్నలు కళ్ళు తీసుకోవడానిక మా బోయలు అనాథలయ్యి ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోవడానిక కేసీఆర్ కుటుంబమేమో రాజ్యాలు ఏలుకుంటుందంట ఈ జిల్లా బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల జిల్లా అడవులలో అదే విధంగా ఈరోజు మీరు అటవీ ప్రాంతంలో కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అచ్చంపేట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన వాళ్ళు నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మీ బిడ్డనే నేనెవరో కాదు రెండు వేల ఆరులో ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్చిల్ మండలంలో ఈ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న జడ్చర్ల మండలంలో నేనెవరో తెలియకుండా ఇండిపెండెంట్ గా నిలబడి కప్పు సాజర్ గుర్తుతోని వస్తే మీరు ఆశీర్వదించి ఈ మొక్కను నాటితే ఈ మొక్క ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై మీ ముందు నిలబడ్డాడంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నా పక్కన కూర్చున్నాడంటే మహారాష్ట్ర హోం మాజీ మంత్రి మాణికరావు ఠాకరే గారు పక్కన కూర్చోబెట్టుకున్నారంటే ఇంకొక పక్కన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నా భుజాల మీద చేస్తూ లేస్తున్నారంటే అది నా గొప్పతనం కాదు మిత్రులారా మిర్జిల్ బిడ్డల గొప్పతనం ఆయల్లో మీరు ఆయల్లో మీరు నేనెవరో ఎట్లాంటేనో తెలియకపోయినా మీ బిడ్డగా మీ గుండెల్లో బట్టి చూసుకొని ఆ మొక్క నాటినరు ఇవాళ మొక్క పెద్దద ఇక్కడ నించున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు